విద్యాంశానికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొంటున్నారు సివిఎల్ నరసింహారావు గారు సినీ నటులు, అలాగే డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు ఫిలిం డైరెక్టర్, చిత్రపురి సాధన సమితి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ముందుగా నరసింహారావు గారు నమస్తే అండి. ఎస్, దూషణల పర్వం బాగా పెరిగిపోతుంది. ఈరోజు మీరు చేసినటువంటి ఒక హాట్ కామెంట్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించండి అనేటువంటిది ఒకటి, విష్ణు ప్యానల్లో ఉన్నటువంటి బాబు మోహన్ ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్నటువంటి ఉత్తేజిని గెలిపించండి, దేశమన్నా దేవుడన్నా చులకన భావం ఉన్న ప్రకాష్ రాజును ఓడించండి, నేను నేను తప్ప మరొక విషయం పట్టని ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే బాగుంటుంది, బహుశా అతను విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు ముందు నుంచి చెప్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా నేను మద్దతు ప్రకటించను, ఏ వర్గానికి మద్దతు ప్రకటించను అన్నారు, కానీ రెండు ప్యానళ్లలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించి మీరు బాహాటంగా బయటకు మాట్లాడినటువంటి మాట ఏంటేం చెప్తారు మీరు? ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఇవాళ మీరు గమనించారా లేదా మీరు చెప్పినప్పుడు దీనికి సంబంధించినంత వరకు బీజేపీ సినిమాస్ అంటే బీజేపీ పార్టీ తరఫున నేను మాట్లాడాను. ఓకే, సరే, ఆఖరి ఒక ప్రపోజల్ కూడా కాంప్రమైజ్ ప్రపోజల్ పెట్టాను, దానికి సంబంధించినంత వరకు ఆగస్టు 13 నుంచి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేకుండా, ఎందుకంటే విష్ణు ఆల్రెడీ చెప్పేశారు, పెద్దలందరూ కలిసి పరిశ్రమలు పెద్దలందరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుని నన్ను విత్డ్రా చేసుకోమంటే నేను విత్డ్రా చేసుకుంటానని అంత గ్రేషియస్ గా చెప్పాడు. అసలు నాకు మేము ఒక బీజేపీ తరఫు నుంచి మేము ఒక ప్రపోజల్ పెట్టాం, అక్కడ 10 ఇక్కడ 5 ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాకుండా అంటే మధ్యస్థంగా ఉండే పెద్ద మనుషులు, కొంతమంది హైకోర్టు జడ్జెస్ రిటైర్ అయిన వాళ్ళు, మా రక్ష తరఫున మేము బీజేపీ తరఫున ఉండి సామరస్యపూర్వకంగా 1-2 కనుక వీళ్ళందరినీ టైం తీసుకుని ఇస్తే అని మండల దాకా నేను 1 నుంచి ఇండివిజువల్ గా అడిగాను. ఇప్పుడు నేను పార్టీ తరఫున వాళ్ళందరికీ విన్నపాలుస్తాను, ఖచ్చితంగా బహుశా రేపో ఇంట్లో కూర్చుంటాం, కూర్చున్న తర్వాత ఈ దూషణలన్నిటికీ తెరపడుతుంది. ఇది రాజకీయ ప్రగతి ఇంకోటి ఇంకోటి ఉందని ఊహించనలవి కానంత దారుణంగా జరిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అదేమీ ఉండదు, ఖచ్చితంగా ఇవాళ 6 కదండి, 7, 8, 9, 9 సాయంత్రం లోపల అంటే బహుశా 8 లోపల అంతా సవ్యంగా సమసిపోయి సినిమాల్లో గ్రూప్ ఫోటో లాగా చాలా ఆనందంగా సామరస్యపూర్వకంగా హాయిగా బాగా ఈ ప్యానెల్ ఉంటుంది, మా అన్నది ఇంకా ఉచ్చదశకి పెడుతుంది. నరసింహారావు గారు, మీరు పార్టీ పరంగా ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటే సినిమా అనేది పార్టీలకు అతీతంగా ఎంటర్టైన్మెంట్గా ఉండేటువంటి అంశం, సినిమా ఇండస్ట్రీ అనేది పార్టీలకు అతీతంగా నడుస్తూ ఉంది, నటులు కూడా పార్టీలలో ఉంటూ కూడా దేని దాన్ని వేరుగా చూసినటువంటి మాట, సో మీరు పార్టీ తరఫున ఎందుకు ఇండస్ట్రీ గురించి కామెంట్ చేసినటువంటి పరిస్థితి? ఒక వైరస్ కరోనా ప్రపంచాన్ని నాశనం చేస్తే ఇంకో వైరస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని పాడు చేయడానికి వచ్చినప్పుడు ఆ వైరస్ ని కట్టడి చేయటం, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి దేవుళ్ళని దేశాన్ని ధర్మాన్ని నమ్మకాల్ని సాంప్రదాయాల్ని ఆఖరికి ప్రధానమంత్రిని కూడా ఏమన్నా కూడా సహించుకున్నామంటే శిశుపాలు ఆ 100 అయిపోయిన తర్వాత దానికి ఆ తప్పుకి అంతం జరిగినట్టే, కాకపోతే ఆ యుద్ధాలు అటువంటి పొదికలు కాకుండా ఖచ్చితంగా సామరస్యపూర్వకంగా ఈ ఎన్నికలు అనను, ఎన్నికలు లేకుండా హాయిగా ఇంతకుముందు 5-6 క్రితం ఇదే ఉండేది, పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు, వాళ్ళందరూ మళ్ళీ కల్పించుకుని ఒక్క మాట చెప్తారు, పెద్దల్ని ప్రశ్నిస్తారు, పెద్దలని లెక్కలేదు, పెద్దల ఆశీర్వాదం లేదు, మంచిదే, కానీ పెద్దలంటే భయం భక్తి అంటాం కదా, నీకు ఎలాగూ భక్తి లేదు, ఆ భయం కల్పించేలాగా ఉండి ఖచ్చితంగా మా ప్రతిష్టని మంట కలపడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని మౌనంగా చూసే పరిస్థితి ఇక్కడ లేదు, అందుకే పార్టీ తరఫున ఖచ్చితంగా ఓపెన్ గా అన్ని పార్టీలని కూడా రమ్మని నేను రిక్వెస్ట్ చేయను, టీఆర్ఎస్ ని కానీ కాంగ్రెస్ ని కానీ టీడీపీని కానీ జనసేనని కానీ తప్పు ఇక్కడలాగా వెళ్ళకూడదు ఎవరైనా సరే అని ఇన్వాల్వ్ అయ్యి మీడియేషన్ అంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మా రమణ గారు అదే చెప్తూ ఉంటారు, మీడియేషన్ ద్వారా సర్దుకోండి, 3 కేసులు పెండింగ్ గా ఉంటాయి, ఆ దానికి మేము ఆల్రెడీ ప్రయత్నాలు చేసాం, అదే చెప్పాను పేపర్ రద్దు చేసాం, ఇప్పుడు ఇంకొక 2 ఆ ప్రయత్నాన్ని వీళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి నేను చేస్తాను, ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ కావట్లేదనే కదా ఇంత హడావిడి ఇంత గొడవ, ఇన్వాల్వ్ అయిన మనుషులు 5-10 సంబంధించినంత వరకు ఎప్పుడు ఇష్యూ ఉండదు, ఎవరు నాకు ఇక్కడ నేను ప్రశ్నిస్తా అంటే ఆయన ఒక్కడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసులు వేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ ఆయన ఒక్కడిని
ఆయన ఒక్కడు ఆయన ప్రశ్నించుకుంటూ కూర్చోవడం తప్ప ఏదీ ఉండదు. ఆ ప్యానెల్లో ఉన్న మిగతా 25 మంది కూడా అనేక కారణాల వల్ల తెలియకుండా నిస్సహాయంగా ఉన్నారు తప్ప ఆయన మాట్లాడిన ప్రతి మాటకి వత్తాసు పలికినట్టు కాదు అని నేను అనుకుంటున్నాను. అంతేతే మీరు ఇవాళ నుంచి చూడండి, ఇవాళ రాత్రి నుంచి డిస్కషన్ జరుగుతాయి వాళ్ళల్లో, వాళ్ళకి బహుశా రేపటికి వాటికి ప్రకాష్ రాజ్ ప్యానల్ ఉండదు. కంటెస్ట్ చేస్తే ఎవరికి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, ఎన్నికలు అనివార్యం అయితే. కానీ ఎన్నికలు అనివార్యం కావు, ఎందుకంటే నా సత్తాతో గెలుస్తాను. మా సత్తా మీ పక్కన 25 మందిని ఇన్సల్ట్ చేస్తుంది కదా. ఎస్, కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు డాక్టర్, అలాగే డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇంత హీట్ అవసరమా, ఇన్ని కామెంట్లు, ఇన్ని విమర్శలు, వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా అంత విమర్శ చేసుకుని ఎన్నికల్లో కంటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి మాట నిన్న ఒక ప్రొడ్యూసర్ మాట్లాడారు. అక్టోబర్ 10 తర్వాత అంతా కూడా కామన్, అందరూ కలిసి కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక ఎంటర్టైన్మెంట్ సెక్టర్, ఓకే, వాళ్ళు ఎలా అయితే తెర మీద ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ఇది ఒక ఎంటర్టైన్మెంటే 10వ తారీఖు వరకు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఒక జనాల్లో ఒక చులకన భావం వెళ్ళిపోయింది అనేటువంటి విమర్శ కావచ్చు, మాట కావచ్చు, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. పెద్దలు సీవీఎల్ సార్కి కూడా నమస్కారం. మీరు అన్నది నిజం సార్. సోషల్ మీడియా కానీ మీడియా పరంగా కానీ ఇప్పుడు ఏది చూసినా మా ఎలక్షన్స్, మా ఎలక్షన్స్. హుజూరాబాద్ ఎలక్షన్స్ కూడా మర్చిపోయారు. వాస్తవానికి నిజంగా ఈ రెండు ప్యానెల్లో ఉన్న ఇద్దరు దే ఆర్ బిగ్ సెలబ్రిటీస్. వాళ్ళకి రావాల్సిన కొత్త పేరు అనేది లేదు. అలా అని దీంట్లో ఏదో 1000 కోట్లు ఉంది దీనికి సంబంధించుకుందామన్న ఉద్దేశం కూడా లేదు. కానీ ఈ రెండు వర్గాలని, ఈ ప్రతిపక్షం అనేది ఎవరైతే దాన్ని గౌరవించేసి ఆ ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా వెళ్తారో, నిజంగా ఇది ఒక విధంగా మన కుటుంబమే. కానీ ఈ చిన్న చిన్న మనస్పర్ధాల వల్ల మనం ఎదుటి వాళ్ళకి, అరే ఇండస్ట్రీలో ఇట్లా రెండు వర్గాలు, కొంతమంది అయితే నిన్న అడిగారు నన్ను క్యాస్ట్ పరంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయట కదా అని. అలాగే ఎందుకుంటుంది, మాకు సినిమా పరిశ్రమ అంతా ఒకటే అని. బట్ నా ఉద్దేశం ఇందాక సీఎల్ సార్ అన్నట్టుగా ఎవరెవరు విధి విధానాలు ఏంటిది, మనం ఏం చేయబోతున్నాం, దీంతో ఫండ్ ఏముంది, ఎవరెవరు ఎలాంటి సహాయం చేస్తున్నాం అని. అంటే పోటీ అనేది ఎలక్షన్ల వరకే అయితే ఇంత దూషణలు అనేది అక్కర్లేదు. నిజంగానే మంచి చేద్దాము అని అనుకున్నప్పుడు సెలవు 1 ఇయర్ పంచుకోండి, అసలు ఎలక్షన్సే అక్కర్లేదు. అప్పుడు బయట జనాలకు కూడా అవసరం లేదు, మా కుటుంబం ఒకటే. ఇగో ఈ సంవత్సరం వల్ల విష్ణు గారి ప్యానల్ ఇలా చేస్తుంది, ప్రకాశ్ రాజ్ గారి ప్యానల్ ఇది చేస్తున్నాను అని 1 ఇయర్ పంచుకో. లేదంటే 3 ఇయర్స్ దాన్ని పెంచుకొని 1.5 ఇయర్ పెట్టుకోండి. అంతేగాని ఉన్న ఒక 900 మెంబర్స్ దాంట్లో, ఆక్టివ్ ఉన్న దాంట్లో ఒక 600 మెంబర్స్ కోసం, ఓటింగ్ వచ్చే వాళ్ళకి ఒక 500 మెంబర్స్ కోసం నిజంగా ఇంతగానం చర్చ అనేది మాత్రం అన్వాంటెడ్. దాన్ని ఒక భావోద్వేగాల్లాగా, దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని మాత్రం ఇది ఎక్కడికో వెళ్తుంది. పరిశ్రమకి చాలా మంచిది కాదు. ఎందుకనంటే వాళ్ళు తెర మీద ఉన్న వాళ్ళు గ్రౌండ్ వాళ్ళ కింద పనిచేసే మామూలు ఒక మేకప్ మ్యాన్ నుంచి 24 డిపార్ట్మెంట్లలో వాళ్ళ ఆ స్థాయికి తీసుకురావడానికి ఈరోజు ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. నాట్ ఓన్లీ మా యూనియన్ ఒకటే కాదు, మా యూనియన్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు 60+ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రకరకాలుగానే స్కీములు పెట్టేసేసి వీళ్ళు తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళు మా అనేది ఒక 600 మెంబర్స్ కోసమే కాదు, వాళ్ళు కలుసుకుంటే ఈరోజు ఏ ఉద్దు తుఫాన్ కానీ ఎలాంటి విపత్తు వచ్చినా కూడా గవర్నమెంట్, 2 గవర్నమెంట్లకి కొన్ని 1000 కోట్ల ట్యాక్సులు కట్టే దాంట్లో పెద్ద సెలబ్రిటీలు అనేది చాలా పెద్ద సంస్థ. బట్ వీళ్ళు అనేది 24 అవర్స్ కి ఆసరాగా ఉండాలి. ఈ రోజు ఒక ఫెడరేషన్ లో ఉన్నాయి, చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మా అంటే మీ ఒక్కరిదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చిత్రపురి ఉంది, 3000 కోట్ల స్కామ్, అక్కడ సినిమా వాళ్ళు 80% లేదు. ఏ ఎందుకు ఈ 2 ప్యానెల్ వాళ్ళు దాన్ని ఎందుకు పెయిన్ ఎజెండాగా పెట్టట్లేదు? దాని వాళ్ళు మీ సినిమా కార్మికులు కదా, వాళ్ళు మీ మాకి అనుసంధానంగా ఉన్న సభ్యులు కదా. మా అని అంటే ఒకటే కాదు కదా, మిగిలిన 24 డిపార్ట్మెంట్లే కదా. బట్ ఇది నిన్న ఎవరైతే ఈ 2 క్యాస్ల మధ్యలో జరుగుతున్న యుద్ధం అని అనేసరికి మా దాంట్లో మాకే ఆలోచిస్తే నిజంగానే అనిపిస్తుంది. కలమ్మ తల్లి బిడ్డలకి, మా కలమ్మ తల్లి ఒకటే, ప్రాంతాలు వేరైనా కానీ మతాలు వేరైనా కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఈ కలమ్మ తల్లి బిడ్డలమే. ఈ ఇక్కడ ఈ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి కలిస్తేనే ఒక సినిమా తయారైతుంది. ఒక అందరికి మనం సలహాలు సూచనలు ఇచ్చి మనల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు, ఫాలోవర్స్, ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి చాలా అవసరం. మనం మీడియా ముందు వెళ్ళేసేసి ఏదో మాట్లాడేసేస్తే రేపు మనం తెర వెనుక కలుస్తాం ఇక్కడ. బట్ జనాలకి మాత్రము అది వాళ్ళని డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళని వేరే ఉద్దేశాలకి దారి తీస్తుంది. ఇప్పుడు మొన్న ఒక నటుడు
ఇంకొకరిని విమర్శించినందుకు అది దాడుల వరకు వెళ్ళింది. అలాంటి మాత్రం దయచేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి కార్మికుడు వాళ్ళ పిల్లలని చదివించుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు అనేది లేదు. వాళ్ళకి రోగం వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఈఎస్ఐ అనుసంధానం లేదు. అలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం గవర్నమెంట్ తోటి, సెంట్రల్ గవర్నమెంట్ తోటి మనకున్న ఫండ్స్ ఏంటి, మనం ఏ విధంగా అయితే అట్లీస్ట్ ఈ రోజు వరకు ఇంత పెద్ద ఇండస్ట్రీ, వేల కోట్లు కట్టే మన ట్యాక్సులు కట్టే ఇండస్ట్రీకి ఒక నిధి అనేది లేదు. ఏ 24 అవర్స్ లో ఉన్న కార్మికుడికి చాలా పెద్ద ఎత్తున అయితే ఆ యూనియన్ వరకు డొనేషన్ చేసుకునే వరకు చిన్న చిన్నగా పరిస్థితి ఉంది, కానీ బల్క్ అమౌంట్ రిక్వైర్డ్ అయితే ఆడుకునే పరిస్థితి లేదు. మళ్ళీ అమ్మాయి మాకు గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళు ఒక పెద్దవాళ్ళు అనండి. సో ఇలాంటి పరిస్థితిని పక్కన పెట్టేసేసి మాత్రం మా ఎలక్షన్స్ ఒక ధోరణి లాగా వెళ్తుంది అనేది నిజం సార్. రైట్ శ్రీనివాస్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.